బెంగళూరు రేవ్ పార్టీ తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బెంగళూరు రేవ్ పార్టీలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు, సీరియల్స్లో నటించే బుల్లితెర నటులు పాల్గొన్నారు. ఈ రేవ్ పార్టీలో భారీగా డ్రగ్స్ వినియోగించారని, ఆ రేవ్ పార్టీ వెనుక సెక్స్ దందా కూడా జరిగినట్టు అనుమానిస్తున్న పోలీసులు ఆ దిశగా కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఈ రేవ్ పార్టీలో పాల్గొన్న హేమకు బెంగళూరు పోలీసులు షాక్ ఇచ్చారు. రేవ్ పార్టీల్లో లేనన్న హేమ తొలి వీడియో అయితే, బెంగళూరు రేవ్ పార్టీ ఎపిసోడ్లో మిగతా వ్యవహారాలని ఒక ఎత్తు అయితే, నటి హేమ వ్యవహారం మాత్రం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. రేవ్ పార్టీలో పట్టుబడిన హేమ తాను ఏ పార్టీలకు వెళ్ళలేదని, హైదరాబాద్లోని ఒక రిసార్ట్లో తాను చిల్ అవుతున్నానని, ఆ రేవ్ పార్టీలో తాను ఉన్నానని ఎవరూ అనుకోవద్దని వీడియో రిలీజ్ చేసింది. రేవ్ పార్టీలో హేమ ఉందన్న పోలీసులు కొన్ని గంటల వ్యవధిలోనే పోలీసులు రేవ్ పార్టీలో హేమ ఉన్న ఫోటోలను కూడా విడుదల చేశారు. ఆపై పోలీసులు ఈ రేవ్ పార్టీలో నటి హేమ పాల్గొన్నట్టుగా కూడా ధృవీకరించారు. పోలీసులు హేమ బెంగళూరు రేవ్ పార్టీలో ఉందని స్పష్టం చేసినప్పటికీ, హేమ తనకేమీ సంబంధం లేదన్నట్టు జనానికి చెప్పడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు. హేమ డ్రగ్స్ తీసుకుందన్న నిర్ధారించిన పోలీసులు రేవ్ పార్టీలో పట్టుబడిన రోజే తెల్లారే ఇన్స్టాగ్రామ్లో చికెన్ బిర్యానీ రెసిపీ చెబుతూ ఏమి ఎరుగని నంగనాచిలా నటించారు. నటి హేమ కూడా డ్రగ్స్ తీసుకుందని తాజాగా జరిపిన రక్త పరీక్షల నమూనాలలో పోలీసులు నిర్ధారించారు. ఆమెకి డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ రాగా, హేమ కూడా డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణకు వచ్చారు. దీంతో తాజాగా ఈ కేసులో నటి హేమకు బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. హేమకు రేవ్ పార్టీ కేసులో నోటీసులు ఈ నెల 27వ తేదీన విచారణకు రావాలని టాలీవుడ్ నటి హేమకు బెంగళూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆమె రక్తం నమూనాలను కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు తేలడంతో ఆమెను విచారించి నిర్ణయించినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే హేమను విచారణకు రావాలని పిలిచారు. అసలు బెంగళూరు రేవ్ పార్టీతో తనకి సంబంధం లేదని బుకాయించిన హేమ ఇక ఈ నోటీసులపై ఏ విధంగా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది. రేవ్ పార్టీ కేసులో భాగంగా ఈ నెల 27వ తేదీన విచారణకు రావాలని టాలీవుడ్ నటి హేమకు బెంగళూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆమె రక్తం నమూనాలు డ్రగ్స్ తీసుకున్నట్లు తేలడంతో ఆమెను విచారించాలని నిర్ణయించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే హేమను విచారణకు రావాలని పిలిచారు. అసలు బెంగళూరు రేవ్ పార్టీతో తనకు సంబంధం లేదని బుకాయించిన హేమ ఇక ఈ నోటీసులపై ఏ విధంగా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది.